శుభోదయం పిల్లలు ఈరోజు మనం 3వ తరగతి ప్రథమ భాష తెలుగు 3rd క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 9వ పాఠం ఏమేమి చూడాలి 9వ పాఠం ఏమేమి చూడాలి మనం ఈ గేయాన్ని చెప్పేసుకున్నాం కదా ఈ రోజు రోమన్ నంబర్ 2 బిట్ చేద్దాం రోమన్ నంబర్ 2 దారాలంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి ఈ బిట్లో ఏముందంటే మనకు ఒక గేయ పాఠం ఇచ్చారు వాటి సరిగా లేవు వాటిని సరిచేసి మనం రాయాలి రీడర్ చూపిస్తాం చూడండి చూడండి ఇది రోమన్ నంబర్ 2 దారాలంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి బిట్ ఆ బిట్ కింది వాక్యాలు చదవండి గేయం చూసి వాక్యంలోని పదాలు సరిచేసి రాయండి వాక్యంలో ఉన్న పదాలను మనం ఏం చేయాలి సరిచేసి రాయాలి ఇక్కడ తప్పుగా ఇచ్చారు మనం సరిచేసి రాయాలి చూడండి ఫస్ట్ వన్ ఏటి సొగసులు చెల్లిమలను ఊట చూడాలి ఏటి సొగసులు చెల్లిమలను ఊట చూడాలి ఇది కరెక్ట్ గా ఉందా ఇక్కడ చూడండి ఏటి సొగసులు ఊట చెల్లిమలను చూడాలి ఇలా రాయాలి దాన్ని అక్కడ తప్పుగా ఇచ్చారు కదా ఏటి సొగసులు ఊట చెల్లిమలను చూడాలి అనేది మనం ఇప్పుడు అక్కడ రాయాలి రెండవ చూడండి నదుల తీరు నడకల చూడాలి మిలమిలలు నదుల తీరు నడకల చూడాలి మిలమిలలు అనుంది ఇది గేయంలో ఎలా ఉందో చూద్దాం చూడండి ఇక్కడ ఉంది రెండవది నదుల నడకల తీరు మిలమిలలు చూడాలి నదుల నడకల తీరు మిలమిలలు చూడాలి అర్థమైందా అక్కడ వాక్యాలలోని పదాలను తప్పుగా ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటూ వాటిని సరిచేసి రాయాలి మూడోది చూడండి చేమకు చెట్టు పువ్వులను పూసే చూడాలి చేమకు చెట్టు పువ్వులను పూసే చూడాలి నాలుగవది కొమ్మల చెట్ల పిందెలను చిట్టి చూడాలి కొమ్మల చెట్ల పిందెలను చిట్టి చూడాలి చూడండి పిల్లలు ఇవన్నీ మిగతా రెండు మీరే రాయాలి ఇవన్నీ మీకు అర్థమైనే అనుకుంటాను ఇప్పుడు ఒకటి రెండు నేను రాసి చూపిస్తాను మిగతా రెండు మీరు రాయండి నేను ఇక్కడ రాశాను చూడండి ఏటి సొగసులు చెల్లిమెలను ఊట చూడాలి ఏటి సొగసులు ఊట చెల్లిమెలను చూడాలి సెకండ్ వన్ నదుల తీరు నడకల చూడాలి మిలమిలలు నదుల నడకల తీరు మిలమిలలు చూడాలి అర్థమైంది కదా మిగతావి రెండు మీరే రాయండి ఇప్పుడు ఆ బిట్ చూడండి గేయం చదవండి గేయం ఆధారంగా వేటికి సంబంధించినవి ఏమేం చూడాలో రాయండి గేయం చదవండి గేయం ఆధారంగా వేటికి సంబంధించినవి ఏమేం చూడాలో రాయండి అంటే వీటికి సంబంధించినవి మనకు గేయంలో ఇచ్చారు కదా వాటిని మనం ఇక్కడ రాయాలన్నమాట పక్షులకు సంబంధించినవి పక్షులకు సంబంధించినవి ఏంటి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఉంది చూడండి పక్షి పక్షి ఎగిరే తీరునే చూడాలి ప్రకృతి ఇచ్చిన పక్షి రంగులను చూడాలి అంటే ఇక్కడి నుండి ఇక్కడ వరకు మనం ఇప్పుడు అక్కడ రాయాలన్నమాట చూడండి పక్షి పక్షి ఎగిరే తీరునే చూడాలి ప్రకృతి ఇచ్చిన పక్షి రంగులను చూడాలి ఇది మనం అక్కడ రాయాలి ఇప్పుడు రెండవది నదులకు సంబంధించినవి నదులకు సంబంధించినవి ఏవి ఉన్నాయో గేయంలో చూద్దాం చూడండి ఇక్కడ ఇచ్చినారు ఏటి సొగసులు ఊట చెల్లిమెలను చూడాలి నదుల నడకల తీరు మిల్లమిల్లలు చూడాలి ఏం రాయాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ మనం అక్కడ రాయాలి ఏటి సొగసులు ఊట చెల్లిమెలను చూడాలి నదుల నడకల తీరు మిల్లమిల్లలు చూడాలి అనేది మనం అక్కడ రాయాలి థర్డ్ వన్ ఏముంది చెట్లకు సంబంధించినవి చెట్లకు సంబంధించినవి ఏమున్నాయో చూద్దాం చూడండి ఇక్కడ చెట్టు చేమకు పూసే పువ్వులను చూడాలి చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి చెట్టు చేమకు పూసే పువ్వులను చూడాలి చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు థర్డ్ వన్ అన్నమాట ఫోర్త్ వన్ చూడండి పశువులకు సంబంధించినవి పశువులకు సంబంధించినవి ఇది ఎక్కడుందో చూద్దాం చూడండి చివరి రెండు లైన్లు పశుల మందల
లేగ దూడలను చూడాలి, పశుల మందల లేగ దూడలను చూడాలి, గొర్రెల మేకల వెంట కుక్కలను చూడాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫోర్త్ వన్, ఓకేనా? చూడండి ఒకసారి, నేను నాలుగు ఇక్కడ టిక్ పెట్టాను, ఇవన్నీ కూడా మీరు అక్కడ రాయండి. ఫస్ట్ వన్ పక్షులకు సంబంధించింది, రెండవది నదులకు సంబంధించింది, మూడవది చెట్లకు సంబంధించింది, నాలుగవది పశువులకు సంబంధించింది. ఈ నాలుగుని మీరు అక్కడ రాయండి. రోమన్ నంబర్ టూ అని రాయండి, హెడ్డింగ్ వేయండి, పాఠం పేరు రాయండి, డేట్ రాయండి, మళ్ళీ హెడ్డింగ్ రాసి తర్వాత ఇవన్నీ కూడా నీట్గా ఒకసారి క్లాస్ వర్క్లో రాసి నేర్చుకోండి పిల్లలు. ఓకే, మరి ఉంటాను, థ్యాంక్ యూ.